అస్సలాము అలైకుం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాప్కార్న్ చేసుకుందామండి. పాప్కార్న్ ఇక్కడ వచ్చేసి మన ప్యాకింగ్ 35 రూపీస్ అండి. సింపుల్ ప్రాసెస్ అండి, చూద్దాం. చాలా సింపుల్గా చేయొచ్చు అండి. ఎలా చేయాలి? ఇప్పుడు ఫస్ట్గా నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను. ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇక్కడ కుక్కర్ కూడా ఇచ్చారు చూడండి. కుక్కర్లో కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ కళాయి పెట్టాను. ప్యాకింగ్లో మనకి ఇందులో పాన్ ఉంటుందండి, ఇందులో ఆయిల్ ఉంటుంది, మసాలాతో పాటు మనకు కలిపేసి ఇస్తాడు ప్యాకింగ్. ఈ పాప్కార్న్ వచ్చేసి మనకు నార్మల్ కాదండి, ఇందులో చీజ్ అంటే బటర్ ఉంటుందండి. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మొత్తానికి వేసామండి. మొత్తానికి 35 35 ఒక ప్యాకెట్ వచ్చేసి నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి. 2 ప్యాకెట్లు నేను కటింగ్ చేసి ఇందులో వేసేస్తున్నాను. పాప్కార్న్స్ మనకి ఎన్ని అవుతాయి చూద్దాము. ఇప్పుడు కళాయిలో కూడా మీరు చూడండి, ఒకసారి బాగా గమనించండి. ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయి. ఇందులో మనకు మంచి టేస్ట్ అయినా బటర్ కూడా కలిపేసి ఇస్తారు ప్యాకింగ్లో. ఇదే మనకు సినిమా థియేటర్లలో అయితే చాలా కాస్ట్ ఎక్కువ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు 3 నిమిషాలలో మనము పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు, టేస్ట్ అయిన పాప్కార్న్. మన కొద్దిగా ఇది ఇంకా మనకు ఇంకా కొద్దిగా హీట్ అవ్వాలి కార్న్ అనేది. బాగా మనకు హీట్ అయ్యేటప్పుడు చిట్టపట్ట అంటాయండి కార్న్, అప్పుడు మనం ప్లేట్ మూసేద్దాము. సౌండ్ చూడండి, చిట్టపట్టే సౌండ్. బటర్ కార్న్, వావ్, ఎమ్మీ ఎమ్మీ, టేస్టీ టేస్టీ. హాయ్ హాయ్. షార్ట్ రకు ఇవి 3 నిమిషాలండి. మనము టేస్ట్ అయిన పాప్కార్న్ చేసాము ఇంట్లోనే, చాలా సింపుల్గా. జస్ట్ ప్యాకింగ్ తేవడము, హీట్ చేయడము కలయి, దాంట్లో ప్యాకింగ్ వేయడము, లైట్గా ఫ్రై చేయడము. ఎంత బాగున్నాయండి పాప్కార్న్స్, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి, చాలా బాగున్నాయి, బాగా టేస్టీ గుడికి ఉన్నాయి.